తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త బాస్ వచ్చారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ తో పాటు సభ్యులని ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డికి రేవంత్ సర్కార్ ఛాన్స్ ఇవ్వడానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజ్ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ బోర్డు తీరు విమర్శల పాలైంది. గ్రూప్ 2 సహా పలు పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం లాంటి చర్యలతో నిరుద్యోగులకు బోర్డుపై అనుమానాలను పెంచింది. ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు పట్టుబట్టింది. చైర్మన్ సహా సభ్యులను మార్చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైనే ప్రత్యేక దృష్టి సారించింది. అంతకు ముందు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్న జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు పలు కారణాలతో రాజీనామా చేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదించారు. టీఎస్పీఎస్సీ నియామకం విషయంలో యూపీఎస్సీ అమలు చేస్తున్న విధానాల్ని సీఎం రేవంత్ పరిశీలించారు. ఆ తరువాత కమిషన్ నియామకం, పరీక్షల నిర్వహణపై ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేందర్, పాల్వై రజనీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావు నియమితులయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీస్ బాస్ గా పనిచేసిన మహేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ ఛాన్స్ ఇవ్వడం విశేషం. 2022 డిసెంబర్ 31 తేదీన మహేందర్ రెడ్డి పదవి విరమణ చేశారు. మొత్తం 370 వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి ఎంపిక బాధ్యత అప్పగించింది. కమిటీ చేసిన సిఫార్సు మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహేందర్ రెడ్డికి రేవంత్ సర్కార్ అవకాశం కల్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారిగా మహేందర్ రెడ్డికి పేరు ఉంది. ఆయన 2017 నవంబర్ 12 నుండి 2022 డిసెంబర్ 31 వరకు తెలంగాణ రాష్ట డీజీపీగా పనిచేశారు. మహేందర్ రెడ్డి హయాంలోనే తెలంగాణలో పోలీసులు, ప్రజల మధ్య ర్యాపో పెంచేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ వంటివి అమల్లోకి తెచ్చారు. మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన తొలి పోస్టింగ్ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్. తరువాత గుంటూరు బెల్లంపల్లిలో పనిచేశారు. నిజామాబాద్, కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. '95లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా పనిచేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలిజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2 జూన్ 2014 హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయడంతో ఆయన నవంబర్ 2017 ఇన్ఛార్జ్ డీజీపీగా నియమితులయ్యారు. 2018లో పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు. ఆయన 2020లో దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానం దక్కించుకున్నారు. పోలీస్ శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అందుకే ఆయన సేవలను మరోసారి వినియోగించుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించుకుంది.